दुबाक उप एन्निक तेलंगाणलो कांग्रेस को प्रतिष्ठात्मक मारिंदा अभ्यर्थि विषय में वड़बोतलु जरुगुतुन्नाया राष्ट्र कांग्रेस इंचार्ज गा कोत्त व्यक्ति वच्चाक जरुगुतुन्न उप एन्निक कावडंतो अंदरू इक्कडे फोकस पेट्टारा తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక చర్యలపై అన్ని పార్టీలు తీవ్రంగానే దృష్టి పెట్టాయి. ఎవరు ఎత్తుగడలు వారివి అన్నట్టుగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక పరువుతో కూడిన సమస్యగా మారిందట. ఒకవైపు అధికార పార్టీ దూకుడు, మరోవైపు బీజేపీ రూపంలో ఉన్న ముప్పు, వీటన్నిటి మధ్య పరువు కాపాడుకునేలా ఫలితాలు రావాలని భావిస్తుందట. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా మాణికం ఠాకూర్ వచ్చారు. उप ఎన్నికల్లో అధికార పార్టీ గెలిస్తే ఏదోవో కారణం చెబుతారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో రెండో ప్లేస్ లో కూడా ఉండకపోతే పరువు గంగలో కలుస్తుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కనీసం అభ్యర్థి ఎంపికలో జాగృతలు తీసుకోవాలి అనేది కొందరు సీనియర్లు సూచిస్తున్నారట. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నాయట. గతంలో ఎంపీగా పోటీ చేసిన శ్రావణ్ కుమార్ తో పాటు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు చర్చల్లో ఉందని అంటున్నారు. అయితే టిఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే మరో బలమైన అభ్యర్థి ఉండాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా కొత్త పేరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మినిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. పద్మినికి దుబ్బాక నియోజకవర్గంలో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. దేవాలయాలు కూడా ఏర్పాటు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేయాలని ఆమె ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో పద్మిని కొంత డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు దామోదర్ రాజనర్సింహ సతీమణిని బరిలోకి దింపితే దుబ్బాకలో బీజేపీని కూడా కట్టడి చేయొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలను దామోదర్ పర్యవేక్షిస్తుండడంతో కొంత కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి దామోదర రాజనర్సింహను ఒప్పించాల్సి ఉంది. పార్టీ అభిప్రాయానికి ఆయన సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.